హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ సండే స్పెషల్ చేపల కూర అండి. దాన్ని తయారు చేద్దాం చూడండి. మా అమ్మమ్మ గారు నేర్పించిన వంట, ఒక్కసారి చూద్దాం రండి. ఇది రెండు రకాలుగా మూడు రకాలుగా వండుకోవచ్చు. నా స్టైల్లో నేను ఇలా వండుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. నాలుగు ముక్కలు, పెద్ద ముక్కలు చేపలు కడుక్కుని ఉప్పు వేసి పెరుగు వేసి కడుక్కున్నాము. పసుపు వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం. టమాటా ఆరు చెక్క ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నాం. చింతపండు గుజ్జు తీసుకున్నాం అండి. ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ కూడా చూసారు, నేను ఎక్కువ వేయలేదు, ఒక్కరవే వేసాను. ఒక గరిటె ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. వేసేసాను అనమాట. వేసినాక వేగుతున్నాయండి. బారుగా కోసుకున్నాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు. ఈ టమాటా ఉల్లిపాయ మిక్సీ వేసుకున్నది వేసుకున్నాము. ఎందుకంటే కలర్ బాగుండాలి కాబట్టి మిక్సీ వేసా, గుజ్జు గుజ్జు కావాలి కాబట్టి. దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నామండి. వేసుకుని వేపుకున్నాము. దగ్గర అయిపోయినాక ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం అనమాట. పసుపు కలుపుకున్నామండి. ఇదంతా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు కారం వేసుకుందాం అనమాట. కారం కొంచెం ఎక్కువ ఉండాలి. పచ్చిమిరపకాయలు ఘాటుకున్నాయి కాబట్టి పచ్చిమిరపకాయల టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు అయిన వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలనే టేస్ట్ ఉంటుందండి చేపల పులుసుకి. గుజ్జు అండి, కొంచెం చింతపండు గుజ్జు తీసుకున్నాము. రెండే నాలుగు ముక్కలే కాబట్టి మీరు కూరను బట్టి గుజ్జు తీసుకోండి. నేను కప్పున్నర నీళ్ళు పోసుకున్నాను అనమాట. లేదా రెండు కప్పులు పోసుకోవచ్చు. ఒక రెండు కప్పులు నీళ్ళు పోసుకున్నాం అనమాట. ఈ చేప ముక్కలు తీసుకెళ్ళి అందులో ఉడుకుతున్నాగా వేసేసుకోవాలండి. అంతే, ఎంతసేపు పడుతుంది ముక్క చితకదు మీకు. దీంట్లో చిట్క అదే, ముక్క మీకు గరిట పెట్టుకుంటే చితకకుండా ఉండాలంటే ఇలా వండి చూడండి. ఒకసారి కొత్తిమీర వేసుకున్నామండి. చూసారా, ఇప్పుడు పచ్చిది వేసేస్తున్నాను డెకరేషన్ కోసం. కదా బాగుంటుంది పులుసులో ఉడికితే పచ్చిమిరపకాయ. గరిట పెట్టకుండా కళాయిని చూడండి, అటు ఇటు తిప్పుకోవాలి జాగ్రత్తగా. ముక్క చితక్కకుండా గరిట పెట్టకూడదు కాబట్టి ఎక్కడన్నా ముక్క కదిలితే ఎక్కడన్నా ఉడకంది ఉడికిద్ది అనమాట. అంతేనండి, వెనకడికి దాకే తిప్పేవాళ్ళు. ఇప్పుడు నేను దాక పెడితే నాకు ఫోన్కి ఇబ్బంది కాబట్టి నేను కళాయి పెట్టి వండి చూపిస్తున్నాను. అంతేనండి, చేపలు కూడా పెరుగు ఉప్పు పెరుగు వేసి కట్టుకోండి, బాగుంటుందండి. చేపల కూర ఎవరు ఇష్టపడరండి? చేపలు మంచిది, చాలా మంచిదండి. తల మనకి కళ్ళకు మంచిది, అన్నిటికీ మంచిదండి. చేపలు తినమంటున్నారు ఎక్కువ శాతం డాక్టర్లు కూడా. చూడండి, ఐదు నిమిషాలకు అలా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే బాగుంటుంది. గట్టి దగ్గర అయిపోవచ్చిందండి. చాలా తగ్గింది పులుసు. చూసారు ముక్క ఉడికితే ఎట్ట ఉందో పచ్చిమిరపకాయ. ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుని దింపేసుకుందామండి. అయిపోయింది, దగ్గర అయిపోద్ది అనమాట దింపినాక. ఇప్పుడు మనము వేసేసుకుందాం పులుసు. ఆయిల్తో తీసాను కాబట్టి మీకు పలసగా ఉందండి. ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి. చూడండి డెకరేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వెళ్తుంది వీడియో. థ్యాంక్ యూ.